నువ్వు వద్దు అని చెప్పా. ఈరోజు ఏమొద్దు? నువ్వు వద్దు, నేను తీయాల్సన్నాము. దేనికి? అవసరం లేదు, నాకు ఇష్టం అంటే పెట్టుకుంటా, ఇష్టం లేదంటే తీయేస్తాం. అట్లా ఎలా? ఏం తప్పు చేసినామని? నువ్వు తప్పు చేసినావు, నువ్వు చెప్పి, నువ్వు చెప్పేదానికి నేను ఆర్గ్యుమెంట్ ఎక్స్ప్లెయినేషన్. నేనేనా? మేము ఏమైనా ఫ్రాడ్ చేసినా మేము తీసెక్కా? ఫ్రాడ్ చేయకుండా కూడా వద్దు అంతే, ఒకటే మాట చెప్పినాం కదా మళ్ళీ. అవసరం లేదండి, అంతే. నీకెవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర తీపిచ్చుకో, నేను పెట్టిన ఉద్యోగాలు అవసరం లేదు, అంతే. ఒకటే మాట నేను చెప్పేది, మీ నాయనకి కూడా చెప్పిన ఇదే మాట రాత్రి. అవసరం లేదు అంతే, మాకు ఇష్టం లేని పనులు చేసినాడు, మాకు మేము చెప్పిన పనులు చేయనాడు, మాకు అవసరం లేదు. ఏం చేసినా మీకు ఇష్టం లేని పనులు? వద్దు అంతే. నేనేం చెప్పిన అంటే ఇప్పుడు నేను మంచిగా అని చెప్తానది, నేను నిన్నేం చెప్పింది మీకు తెలియకుండా ఏమైనా చేసినా మేము ఊర్లో ఏమైనా చెప్పకుండా అట్లా? నువ్వు చేసినావా చేయలేదా అని వద్దు, ఎక్స్ప్లెయినేషన్ వద్దు. నీకు ఎవరైతే మంచిగా ఉన్నారో వాళ్ళ దగ్గర తీపిచ్చుకో ఉద్యోగం, దీనికంటే మంచిది. ఇదంతా ఆఫ్టర్ ఆల్ బొచ్చు పెరికి అంత ఉద్యోగం ఇది. మేమేం ఫ్రాడ్ ఏమైనా చేసినామా? ఫ్రాడ్ చేసినా చేయకపోయినా వద్దు అని చెప్పినా. ఈరోజు ఆఫీస్ కాడికి వచ్చినా కూడా నేను పంపించేస్తాను. నేనైతే నేను తెల్లారనే వచ్చేసిన దీనికోసం. లేకపోతే నీకు తెలియకుండా ఏమైనా మీకు చెప్పకుండా ఎవరికి చేసేది వద్దు, చేయింది వద్దు అంతే. నువ్వు ఇత ఏరే వాళ్ళు మార్చేస్తాను అందుకే తావా నేను. అది ఓపెన్ నేను, ఎందుకంటే చెప్పు చేయాలి, ఏం మోసంతో అట్లా చేయకూడదు. తప్పు చూపించి తీయాలి కదా. అది నువ్వు చెప్పేది కాదు, నాకు ఇష్టం ఉంటే తీయాలి. ఇప్పుడు అందరినీ కావాలని తీయాలి, మళ్ళీ నేను కొత్త వాళ్ళని పెట్టుకుంటా. సరేలే, నాకు సారో చెప్పని వద్దు, నువ్వు ఫ్రాడ్ చేయనావు అని చెప్పి తీసేయని. వాళ్ళని చెప్పేది, వాళ్ళు నేను పెట్టుకోండి వాళ్ళకి అనుకుంటే ఇప్పుడే పంపించేస్తా. తీసేదానికి ఇదేమన్నా ఇదే తప్పు ఏమైనా చేయనావు, ఇది ఇది ఉంది నీలో ఫ్రాడ్ అంటే సరేలే సార్ తప్పు. అరే వద్దయ్యా, మా పార్టీకి పార్టీ వర్కర్లు మీరు, గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు. ఎవరు వేసినలా మా కాలు ఎవరు నీతో తిరిగినోళ్ళే, మా అమ్మ మా నాయన అందరూ నీతో తిరిగినోళ్ళే, అందరూ చూసినా ఎవరు చూడలేదు అని. మేము కూడా ఆ పార్టీనే, పార్టీ లెక్క మాట్లాడద్దు నువ్వునా? ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడండి అట్లా ఉంటే. సరేలే, మాట్లాడతాంలే, మాట్లాడుకుంటాం. ఫ్రాడ్ ఏమైనా చేయంటే తీసేయనిలే. సరేలే, నువ్వు డ్యూటీ రావద్దు, మొబైల్ సారోడు. నేను చెప్పింది తినేది, నేను చెప్పింది తినేది, నేను పెట్టిండేది ఆ రోజు. వాళ్ళు కాదు పెట్టిండేది, నేను పెట్టుకోండి. గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవరా? గవర్నమెంట్ ఆఫీస్ కాడికి చూద్దాం, ఆఫీస్ కాడికి రా చూద్దాం అని చెప్తే సరేలే సార్ అని చెప్పేస్తా. సరే, రేపు కూడా ఆ పార్టీనే కదా. ఆ పార్టీని వద్దు, మాకు అవసరం లేదండి. ఏమైనా ఫ్రాడ్ చేసినామంటే చెప్పనీలే తీసే మాట్లాడుతున్నా. నువ్వు వాడేవుడు తీసేదానికి, వాడేవుడు తీసేదానికి, నేను తీసేది, నేను తీసేది. నువ్వు నేర్పించిన మాటలంతా నా దగ్గర మాట్లాడుకో, కోపు పగలు తెగతా. నాకెవరు నేర్పిలా? నువ్వు నేర్పించే వాళ్ళ దగ్గర ఉద్యోగం తీసుకో, ఉంటే సిక్కు శర్మం ఉంటే వాళ్ళ దగ్గర తీసుకో. మాది మేము పెట్టినది అంటే తీసుకునేది అంతే, ఒకటే మాట. హోటల్ నిన్ను పెట్టమన్నానేమి నేను? సార్ ఎవడు? ఏ, నేను చెప్పినట్లు మళ్ళీ ఎక్కువ మాట్లాడు. గ్రూప్ లో రెండు గ్రూపులను డిలీట్ చేపిస్తాను నేను ఇప్పుడే. అంతే, ఒకటే మాట. నీ పేరు ఊరికే ఇట్లా ఆడుకోకూడదు మనుషులతో. నువ్వు వద్దు అంతే, మాకు ఇష్టం లేదు, మాకు వద్దు అంతే. ఎవరైనా కానీ ఇప్పుడు నాకే వాలంటీర్ వద్దు, ఇప్పుడు ఎవరాదని కూడా తీయాస్తున్నామో వద్దు, మాకు అవసరం లేదు అని తీయాస్తాం అంతే. మేము ఏమైనా ఫ్రాడ్ చేసినా నేను తీసేసేదానికి పేర్లు పెట్టి చెప్పేకు నువ్వు? అంతే, మేమిద్దరు తీసేయాలనుకున్నాం, తీయాస్తాం అంతే, ఒకటే మాట. మళ్ళీ తప్పు చేసినారమ్మా మీరు, వద్దు తొలగిపోండి అంటే తొలగిపోతాం. ఊరికైనా తీయడం ఇదేమైనా మీ ఇష్ట ప్రకారం. మేము మీరు పెట్టుకుంటే పోతే పోవాలనికే జీతం ఇలాదేం పని చేసిన దానికి జీతం ఇచ్చిండేది మీకే. కరెక్ట్ గానే చేసినామ్మా, తప్పుగా ఏం చేయలేదు. ఇంకా తప్పులు తెచ్చి పెట్టించు అన్ని.
అందుకే ఇప్పుడు చేయండి కాడికి సరిపోయింది, నువ్వు చేయనవు, నీ జీతం తీసుకున్నావు వద్దమ్మా నువ్వు ఇట్లా చేస్తావు తప్పుగా అని చెప్పి సార్ వాడు కూడా చెప్పేదానికే, వాడు కూడా చెప్పేదానికి, నేను నా పంచాయతీలో నేను చెప్పింది జరిగేది, సార్ వాడు చెప్పింది జరగదు, నేనేం చెప్తే అదే జరిగేది, నేను ఏం చెప్తే అదే జరిగేది, నువ్వు ఓటు ఆ లెక్కెత్తుకుని నువ్వు ఓటు వేసిందా తెలుసా నీకు, పోతా బాగా మీ నాయన ఎన్ని ప్లాన్ ఎక్కిస్తున్నాడు ఎలక్షన్ ముందు పంచాయతీలో ఎవరు కావాలంటే నాకు తీరాన కావాలా అని అంటే దానికోసమే నువ్వు తీర్చింది ఇంకొచ్చినందుకు, ఇంకేం నీ ఇష్ట ప్రకారం నీ దగ్గరికి రా, వస్తే మంచి వాళ్ళు రాకంటే చెడ్డోళ్ళు ఉంటే పెట్టుకునేది లేకపోతే తీయేవాళ్ళు కాదు, అట్లే నేనేం చెప్పింది అంటే అట్లే జరిగేది. నువ్వు చెప్పింది ఏమి వెనకట్లా చేయలేదా, ఏం చేసినా నేను అవసరం లేదండి, అన్ని వేసి దూర్చొద్దు నువ్వు, పర్సనల్ అయినా నాకు పర్సనల్ తెలియదు, నాకేం పర్సనల్ అట్లానే, నువ్వు ఎట్లయినా నేనేం చెప్పిన నేనేమి చెప్పుకున్నా నీ పేరు తీపిచ్చేసింటే అయ్యో నాకు చూడు చెప్పాలి కదా మాకే అంటారు కదా, అందుకే నేనేం చెప్తాను నా ఇష్టం అది, నీకు ఎక్స్ప్లెయిన్ అయ్యి నేనేను కదా, నువ్వు సార్ దిహేస్తాడు అంటే అంత పైకి పోయినావు అనుకో, సార్ని కూడా మార్చేస్తాను నేను, బెదిరించేది కాదు, సరే నా వల్ల అయితే చూద్దాం, నువ్వు ఆఫీస్ లేకరా చూద్దాం, ఆఫీస్ కడకరా కదా, నువ్వు ఆఫీస్ కడకరా నీ కథ ఏందో చూద్దాం, నీ వాళ్ళని పిలుచుకోనరా ఎవరు ఉన్నారా చూద్దాం, తప్పు లేకుండా కానీ మాకు ఇష్టం లేకుండా ఉంటే నువ్వు తీయాస్తామంటే అంతే ఓపెన్ గా, అరే వద్దు అంతే ఒకటే మాట వద్దు అంతే అంతే ఒకటే ఏరే మాట, నేనే నేను నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు నేనేమన్నా చెప్తాను, అందుకే మాకు ఇష్టం లేని పని వద్దు అంటాను, అది మేము ఏ వాళ్ళు పెట్టుకుంటామ్మా, అది మేము ఏ వాళ్ళని పెట్టుకుంటాం, మీ వాళ్ళని తీసుకున్నాం మీ వాళ్ళు ఉన్నారు మాకు తెలుసులే, కానీ నమ్మి వెనకంటే వచ్చినందుకు నువ్వు తీయించింది అంత సీన్లే, మీ వాళ్ళు ఉన్నారు వాళ్ళని తీసేయమని మా ఊరికి.